తెలంగాణలో మరోసారి గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్. ప్రతిభవన్, రాజ్భవన్ కు మధ్య దూరం మళ్లీ పెరిగింది. ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం బిల్లు పంపి ఉదయం నుంచి బిల్లు ఆమోదించలేదని అపవాదిపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నారు. బిల్లు ఆమోదించేందుకు మరింత సమయం కావాలని, న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ తేల్చిచెప్పారు. దీంతో టీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణలో మరోసారి గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్. ప్రతిభవన్, రాజ్భవన్ కు మధ్య దూరం మళ్లీ పెరిగింది. ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, తెలంగాణ కేబినెట్ లో ఆమోదం పొందినటువంటి ఆర్టీసీ విలీనం ప్రక్రియపై కూడా ఈ రోజు నిన్న కేబినెట్ పూర్తిగా కూడా సంబంధించిన కాపీలను కూడా గవర్నర్ రాజ్భవన్ కూడా పంపడం జరిగింది. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో కూడా ఆర్టీసీ విలీనం సంబంధించి కూడా కీలకమైన బిల్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా గవర్నర్ కార్యాలయం ఇంతవరకు కూడా ఆర్టీసీ విలీనంపై కూడా స్పందించలేదనిపై కూడా తీవ్ర దుమారం లేదు. అయితే దీనిపై స్పందించినటువంటి గవర్నర్ కార్యాలయం తనకు నిన్న సాయంత్రం మాత్రమే ఈ యొక్క ఆర్టీసీ విలీనం సంబంధించిన బిల్లు వచ్చిందని, దీనిపై ప్రభుత్వం గవర్నర్ పై లేనిపోయి నిందలు మోపుతుందని చెప్పేసి కూడా గవర్నర్ కార్యాలయం స్పందించింది. గవర్నర్ కూడా మరి ఇప్పటికే పుదుచ్చేరి తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు. 2 రోజులు కూడా ఆమె తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ మరో 2-3 రోజులు కూడా ఈ బిల్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి బిల్లు కూడా గత 3 రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా అది ఆమోదం పొందింది. పూర్తిస్థాయిలో కూడా రాష్ట్రంలో కూడా ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వాన్ని కోరుతూ కూడా కేసీఆర్ పాలాభిషేకం చేయడం జరిగింది. అయితే గవర్నర్ కార్యాలయానికి సంబంధించి కూడా కేవలం పాత డేట్లకు సంబంధించి తమకు ఈ యొక్క బిల్లు సంబంధించిన కాపీలు వచ్చాయి. కేవలం తమను గవర్నర్ కార్యాలయాన్ని కిరిచపరిచే విధంగా కూడా, ఇదంతా అవమానపరిచే విధంగా కూడా ఇదంతా చేశారని చెప్పి కూడా గవర్నర్ మాట్లాడడం విషయం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సందీప్.